శ్రవణ కుమారుడు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో పెద్దవారి పట్ల పిల్లలు వినయ విధేయతలను కలిగి ఉండడం, తల్లిదండ్రులను గౌరవించడం వంటి విషయాలు విశిష్టమైనవి. ఇలాంటి విలువైన ధర్మాలెన్నో మన సమాజంలో, భారతీయ చరిత్రలో అసంఖ్యాకంగా ఉన్నాయి. అందులో ఒక ఉదాహరణ, త్రేతాయుగంలో దశరథ మహారాజు పరిపాలనలో శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకై 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. ఇదే మాదిరిగా తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి వారి సేవనే తమ జీవిత పరమావధిగా భావించినాడు శ్రవణ కుమారుడు. ఈ శ్రవణుడు ఎన్నో కఠినమైన పరీక్షలను, కష్ట నష్టాలను ఎదుర్కొని తన తల్లిదండ్రులను పరిరక్షించి వారి కోరికను తీర్చడానికి తన జీవితపు ఆఖరి నిమిషం వరకు వారి సేవలోనే తరించాడు. ప్రస్తుత కథలో దశరథుని ఆజ్ఞ ప్రకారం రాముడు సీతాలక్ష్మణులను తీసుకుని అయోధ్యను విడిచి అడవిలోకి వెళ్ళిపోతాడు. దశరథుడికి తన ప్రియపుత్రుణ్ణి విడిచి ఉండడం భరించలేని మనోవేదనను కలిగిస్తుంది. నిరంతరం రాముడి జ్ఞాపకాలతో కుమ్ములుతూ ఉంటాడు. శ్రవణ కుమారుడు కళ్ళు లేని తన తల్లిదండ్రులపై అమిత ప్రేమను కనబరిచేవాడు. అయినా వారెప్పుడూ తమ గుడ్డితనాన్ని తలుచుకుని బాధపడుతూనే ఉండేవారు. ఓ భగవంతుడా, మేము నీ నుంచి ఏమీ ఆశించడం లేదు. ఒక్కసారి కంటి చూపునిస్తే నా ప్రియమైన శ్రవణుణ్ణి చూసుకుంటా. శ్రవణ, ఓ మహాదేవా, మాపై కనికరం చూపలేవా? క్షణకాలం శ్రవణుణ్ణి చూసుకునే భాగ్యం మాకు కల్పించలేవా? భగవంతుడా, నా కుమారుణ్ణి తనివి తీరా చూసుకునేలా వెలుగుని నా కన్నుల్లో నింపలేవా తండ్రి? అయ్యో, నా ఈ పేద తల్లిదండ్రుల బాధను నేను చూడలేకపోతున్నాను. వాళ్ళను సంతోషపెట్టడం ఎలా? భగవంతుడా, వాళ్ళ కళ్ళొచ్చే మార్గమే లేదా? మార్గమే లేదా? నిష్కల్మషుడైన శ్రవణుడా, నీకో దారి కలదు. నీ తల్లిదండ్రులను సర్వ పుణ్యక్షేత్రాలకు తీసుకుని వెళ్ళు. పుణ్యక్షేత్రాలు దర్శించుకున్న పుణ్య ఫలితంగా నీ తల్లిదండ్రులకు చూపు వస్తుంది. నిజంగా? నిజంగానా? సంతోషం భగవాన్, మీరు నాకు ఒక దారి చూపించారు. అశరీరవాణి చెప్పినట్లుగా చేస్తాను. నేను ఖచ్చితంగా నా తల్లిదండ్రులను భారతదేశపు సర్వ పుణ్యక్షేత్రాల పర్యటన చేయిస్తాను. కానీ ఇది ఎలా సాధ్యం? నా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. పుణ్యక్షేత్రాలు తిరిగేందుకు నాకు ఎలాంటి ఆధారం లేదు. కానీ ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా నా తల్లిదండ్రులను తీసుకెళ్ళాలి. బాగా ఆలోచించిన శ్రవణుడు వెదురుబద్దతో చేసిన కావడిలో తల్లిదండ్రులను కూర్చోపెట్టి స్వయంగా మోస్తూ పుణ్యక్షేత్ర దర్శనం చేయించాలనుకుని ప్రయాణానికి సిద్ధమైనాడు. పూజ్యులైన తల్లిదండ్రులారా, ఈ కావడి మీకు సదుపాయంగానే ఉంది కదా? అవును అవును, మాకు సదుపాయంగానే ఉన్నది. కానీ కుమారా, నీ సున్నితమైన భుజాలపై మా బరువును ఎలా మోయగలవు? అమ్మా, మీరు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. మీ ఆశీర్వాదమే నా కొండంత బలం. ప్రియపుత్రుడా, నీ పరిపూర్ణ విశ్వాసము, నీవు చేసే సపర్యలతో మమ్మల్ని మేము గుడ్డివారమనే సంగతే మరచిపోతున్నాం. ఖచ్చితంగా, తల్లిదండ్రుల సేవలో తరించిన నీ చరిత్ర ఈ భూమిపై చిరస్థాయిగా నిలిచిపోతుంది. తండ్రి గారు, మీ సంతోషం ఒక్కటే నా జీవిత పరమార్థం. రండి, మనం ఇప్పుడు బయలుదేరి పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దాం.
శ్రవణుడు తన ప్రయాణం కొనసాగించాడు. కొన్ని నెలలు గడిచిన తర్వాత పుణ్యక్షేత్రాలు దర్శించే కార్యక్రమం చివరకు చేరుకుంది. శ్రవణ, కొద్దిగా ఆగునాయనా. మీ ఇష్టం నాన్నగారు. ఇప్పుడు సమయం ఎంతైంది నాయన? మనం ఎక్కడికి చేరుకున్నాము? తండ్రి గారు, ఇది మునిమాపు వేళ, చీకటి పడే సమయం. ఇప్పుడు మనం సరయూ నది దగ్గరలో గల దండకారణ్యంలో ప్రవేశించాం. మనం దాదాపు అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించాం. కేవలం సరయూ నదిని దర్శించి నీటిని స్పర్శిస్తే మన యాత్ర పరిపూర్ణమవుతుంది. నిజమేనా? మనం ఒక్కసారి సరయూ నది నీటిని తాకినంతనే కంటి చూపు వస్తుందా? మనం చూడగలుగుతామా? ఓ దేవి, ఇది వింటున్నావా? వింటున్నాను స్వామి. ఇప్పుడు మనం మన ప్రియపుత్రుణ్ణి కనులారా చూడగలుగుతామన్నమాట. అయితే ఆలస్యం ఎందుకు? మనమిక్కడ క్షణం కూడా ఆగకూడదు. కానీ స్వామి, మీరు శ్రవణుడు చెప్పినది వినలేదా? ఇప్పుడు చీకటి అయిందని అడవిలో ఉండే క్రూర జంతువుల ప్రమాదం పొంచి ఉన్నదని మరచితిరా? మనం ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. పాపం శ్రవణుడు కూడా బాగా అలసి ఉన్నాడు. అమ్మా, నా బడలిక సంగతి గురించి ఆలోచించవద్దు. చూపుతో నిండిన మీ కళ్ళను చూడాలని నాకు ఎంతో ఆత్రంగా ఉంది. ఇక క్రూర మృగాల సంగతి అంటారా, వాటి గురించి భయపడొద్దు. ఎందుకంటే అవి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కలిగిన నన్ను ఏమీ చేయలేవు. దయచేసి మీరు అనుజ్ఞ ఇవ్వండి, మనం బయలుదేరదాం. జన్మ జన్మలకు నీవే నా కొడుకుగా పుట్టాలి శ్రవణ. అందులో సందేహం లేదు. వెళ్దాం పద, వెళ్దాం పద కుమారా. తిరిగి శ్రవణుడు కావడిని భుజాలపై ఎత్తుకొని సరయూ నదిపై నడక కొనసాగించాడు. చుట్టూ చీకటి అలముకున్నది. ఆ వృద్ధ దంపతులను, కావడిని, శ్రవణుని భుజం నిశ్శబ్దంగా మోయసాగింది. నాకు విపరీతంగా దాహం వేస్తుంది. మంచినీరు కుమారా. నీరు తాగక నా గొంతు పిడచగట్టుకుపోయింది కుమారా. శ్రవణుడా, కొద్దిగా నీటిని తెచ్చిపెట్టునాయనా, మా ప్రాణాలు పోయేలాగున్నాయి. శ్రవణ, దాహం దగ్గరలో నీళ్ళున్నాయేమో చూడునాయనా. ఈ దప్పిక తెచ్చి మా ప్రాణాలు నిలబెట్టు తండ్రి. దాహం దాహం. బయలుదేరు కుమారా, కొంచెం నీటిని తెచ్చిపెట్టు. అయ్యో అయ్యో, నాన్నగారు దయచేసి కొంచెం ఓర్పు వహించండి. ఇప్పుడే ఇప్పుడే నీటిని తీసుకువస్తాను. తొందరగా రావడానికి ప్రయత్నించు నాయనా, లేదంటే నీ తల్లి మృత శరీరాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది తండ్రి. తొందరగా వెళ్ళి రానాయనా. నీటిని వెతుకుతూ శ్రవణుడు వెళ్ళాడు. ఇంకోవైపుగా దశరథ మహారాజు ఎంతో ఆతృతగా జంతువును వేటాడాలనే ఉత్సుకతతో సరయూ నది ఒడ్డున పొంచి ఉన్నాడు. చాలా సమయం గడిచిపోయింది, కానీ ఒక్క చిన్న జంతువునైనా వేటాడలేకపోయాను. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళటం మాకు అవమానం. క్షత్రియుడు లక్ష్యాన్ని సాధించకుండా వెనక్కి తిరిగి వెళ్ళడు. కాసేపు వేచి చూస్తాను. ఈ ప్రదేశానికి సరయూ నది చాలా దగ్గరలో ఉంది. అడవి జంతువులు నది నీటిని త్రాగటానికి తప్పక వస్తాయి. నా శబ్దపేరి బాణాన్ని ప్రయోగించి ఆ జంతువులను వేటాడుతాను. ఇంకోవైపుగా దురదృష్టుడైన శ్రవణుడు నీటి కోసం అటువైపు వచ్చాడు. అమ్మయ్యా, ఎలాగైతేనే నీటి వద్దకు చేరుకున్నాను. పవిత్రమైన సరయూ నది నీటితో గుడ్డివారైన నా తల్లిదండ్రులకు చూపి వచ్చేటట్లు చేస్తాను. ఆహా, ఈ క్షణం ఎంతో సంతోషకరమైనది. ఈ నీరు నా తల్లిదండ్రులకు కొత్త జీవితాన్ని ప్రసాదించినట్లే. ఈ పాత్రలో నీటిని తీసుకుని నా తల్లిదండ్రుల వద్దకు వెళ్తాను అని శ్రవణుడు అనుకుంటుండగా
ఆవలి వైపున ఉన్న దశరథ మహారాజు అలికిడి విని జాగరూకుడై నది ఒడ్డుకు జంతువు వచ్చిందని అపోహపడి, ఓహ్, వేటాడే అవకాశం ఇదే. ఈ క్షత్రియుని బాణం నుంచి అవి ఎలా తప్పించుకుంటాయో చూద్దాం. ఈరోజు నా తల్లిదండ్రులు ప్రపంచాన్ని చూడగలుగుతారు. ఓ భగవంతుడా, చూపును నా తల్లిదండ్రులకు ప్రసాదించు. భగవంతుడా, అంతకన్నా నాకింకేమీ అక్కర్లేదు. ఖచ్చితంగా ఆ జంతువు నింటిని త్రాగుతూ ఉంది. తన దాహాన్ని తృప్తిగా తీర్చుకునే వరకు వేచి ఉంటాను. ఆ తరువాత నా శబ్దభేరి బాణం నుంచి ఆ జంతువును ఎవరు కాపాడగలరు? ఇప్పుడది నీటిని త్రాగినట్టుంది. నా బాణానికి దాన్ని బలి చేస్తాను. ఏంటి, అతను ఒక మనిషా? అంటే నది ఒడ్డుకు వచ్చింది జంతువు కాదా? ఓ భగవంతుడా, ఎంత పని జరిగింది! ఓ యువకుడా, ఎవరు నీవు? నన్ను క్షమించవా? తెలియకుండా నా బాణంతో నీవు గాయపరిచాను. అడవిలోని ఏదో జంతువు నీటిని త్రాగడానికి వచ్చిందనుకుని పొరపాటు పడ్డాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు యువకుడా. నీ పేరేమిటి? శ్రవణ కుమారుడు. నీవేమి పొందగోరి ఈ ప్రదేశంలో వేళకాని వేళలో సంచరిస్తున్నావు? నేను నా వెంట నా గుడ్డి తల్లిదండ్రులను తీసుకుని పుణ్యక్షేత్రాలన్నింటినీ సందర్శిస్తూ చివరగా పవిత్రమైన సరయు నది నీటికై వచ్చి ఉన్నాను. వారు దాహంతో చావబోతున్నారు. అయ్యో, నేనెంత దురదృష్టవంతుణ్ణి! ఈ చివరి క్షణాల్లోనైనా వారికి నీటిని అందించలేకపోతున్నానే. అయ్యా, మీ గురించిన వివరాలేంటి? మీరెవరు? నేనా? దశరథుణ్ణి, అయోధ్య మహారాజుని. మీరేనా నా మహారాజు? మీకు తెలియదా మీ ప్రజల సంరక్షకులు మీరేనని? నా ప్రాణాన్ని రక్షించేందుకు బదులుగా నా ప్రాణం ఎందుకు తీయాలనుకున్నారు? నీ ఉన్నతమైన మనస్సుతో నన్ను క్షమించు శ్రవణ కుమారా. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను. చెప్పు, నేను నీ గురించి ఏమి చేయగలను? ఓ రాజా, నన్ను కూడా క్షమించండి. ఎందుకంటే గౌరవనీయులైన మా దేశ మహారాజు నా ఎదురుగా నిలబడి ఉన్నాడు. సంస్కారంగా నమస్కరించలేని పరిస్థితి. ఇది దేశపు కట్టుబాటుకు విరుద్ధం. అలా అనవద్దు శ్రవణ కుమారా. చెప్పు చెప్పు చెప్పు, నన్నేమి చేయమంటావు చెప్పు. నా కోరిక ఏమిటంటే నా ముసలి తల్లిదండ్రులకు స్వయంగా నేనే నీటిని అందించాలనుకున్నాను. కానీ దయచేసి మీరు ఆ పనిని నాకు బదులుగా చేయండి. వారు ఈ దగ్గరలోనే ఉన్నారు. నా తల్లిదండ్రులు నా గురించి ఎదురు చూస్తుంటారు. దయచేసి వారికి నీటిని అందచేయండి. అంతేకాదు వారికి నా క్షమాపణలు తెలియజేయండి. దురదృష్టవంతుడైన వారి కుమారుడు వారి కోరికను తీర్చలేకపోయాడు. వారితో చెప్పండి. శ్రవణుడు తన చివరి శ్వాసను వదులుతాడు. దశరథ మహారాజు బాధపడుతూ నీటి కుండను తీసుకుని శ్రవణుడి తల్లిదండ్రుల వద్దకు వెళతాడు. ఇప్పుడు నేను నీటి కొరకు చావాల్సి వస్తుంది. ఈ బాధ నేను ఓర్వలేను. శ్రవణుడా, తొందరగా రా, రా కుమారా. శ్రవణ, నీవెక్కడికి వెళ్ళిపోయావు కుమారా? ఎందుకు నీవు నీటిని తీసుకుని రాలేకపోతున్నావు తండ్రి? మేము మరణించబోతున్నాము నాయన. శ్రవణ, శ్రవణ. ఎవరక్కడ? ఎవరి అడుగుల చప్పుడు? శ్రవణుడు వచ్చాడా? లేదు, వచ్చినది శ్రవణుడు కాదు స్వామి. నేను నా కుమారుడి అడుగుల చప్పుడు గుర్తించగలను. అయ్యా,
మీరెవరు? మీరిక్కడికి ఎందుకు వచ్చారు? అవును, నిజమే, నేను మీ శ్రవణుణ్ణి కాదు, కానీ నేను మీకోసం నీటిని తీసుకొచ్చాను. స్వీకరించండి అమ్మా, ఈ నీటిని స్వీకరించండి. తండ్రి, మీరు స్వీకరించండి. దప్పిక తీర్చుకొని కండిచూపును పొందండి. కానీ మా శ్రవణుడు ఎక్కడ? ఇంతకు మీరెవరు? మేము మా కుమారుడు స్వహస్తాలతో అందిస్తేనే నీటిని తీసుకుంటాము. మా ప్రియమైన శ్రవణుడు ఎక్కడా? అయ్యా, మీరెందుకు మాట్లాడడం లేదు? ఏం జరిగిందో చెప్పండి. భగవంతుడా, ఎలా చెప్పను? నేను ఎలా చెప్పమంటావు ఈ నిజాన్ని? వారి ప్రియమైన అమూల్యమైన కుమారుడు ఈ ప్రపంచంలో జీవించి లేడని ఎలా చెప్పమంటావయ్యా? అతడు క్రూరమైన దశరథుడనే నా వల్ల చంపబడ్డాడని ఎలా చెప్పమంటావయ్యా? ఎలా చెప్పమంటావు? నిర్దయుడా, ఎంత పని చేశావు! అయ్యో, నీవే కుమారా, నీ తల్లి నీ కొడుకు చేస్తున్నది నాయనా. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. ఈ నీటిని తీసుకుని దాహాన్ని తీర్చుకోండి తల్లి. లేదు, ఎప్పటికీ నిన్ను క్షమించలేము. నీవు మా కుమారుణ్ణి చంపిన కారణంగా మేము కూడా చావబోతున్నాము. దయచేసి మీరు అలా అనవద్దు. నేను మిమ్మల్ని మీ కుమారుల్లా జీవితాంతం పరిరక్షిస్తాను. మిమ్మల్ని మా రాజ్యానికి తోడుకుని వెళతాను. రండమ్మా, రండి. ప్రపంచంలో తల్లిదండ్రులకు శ్రవణుడు చేసినన్ని సేవలు ఇంకెవరూ చేయలేరు. మా కుమారుడు అందించని ఏ పవిత్ర జలం, తద్వారా వచ్చే కంటి చూపు మా కిందులకు. మహారాజా, కొద్ది నీటిని మా దోసిట పోయి నేను నిన్ను శపించదలిచాను. చివరి దశలో మా కుమారుడి చేతులలో మరణించే భాగ్యాన్ని మాకు దూరం చేశావు. నీవు కూడా అదే విధంగా దిక్కు లేకుండా మరణిస్తావు. ఇదే నా శాపం. పుత్ర శ్రవణ, పుత్ర నాయనా, ఓ దయలేని రాజా, ఇటురా, నా కూడా కొంచెం నీటినివ్వు. నేను కూడా నిన్ను శపించదలిచాను. ఏ విధంగా మా పుత్రుని ఎడబాటుతో మరణిస్తున్నానో ఆ విధమైన చావు నీకు లభిస్తుంది. నీ చివరి గడియల్లో తులసి తీర్థం పోయడానికి నీకున్న నలుగురు కొడుకుల్లో ఒక్కరు అందుబాటులో ఉండరని శపిస్తున్నాను. ఇది తథ్యం. శ్రవణుడా, కుమారుడా, శ్రవణ కుమారుడి తల్లిదండ్రుల శాపం అక్షర సత్యమైంది. దశరథ మహారాజు తన ప్రియకుమారుడైన రాముని ఎడబాటుకు తీవ్ర మనోవేదనకు లోనై చనిపోయాడు. తల్లిదండ్రులను పూజించి సేవించిన రాముడు శ్రవణుడు చరిత్రలో నిలిచిపోయారు.